హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ లిస్ట్, ముఖ్యమైన బ్రాండ్ అంబాసిడర్ల జాబితా అనే టాపిక్ చూద్దాం. మొట్టమొదటిగా మనకి జనవరి నుండి మార్చ్ మంత్ దాకా ఉన్న లిస్ట్ చూసిన తర్వాత ఓల్డ్ లిస్ట్ కూడా చూద్దాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అపాయింటెడ్ అమితాబ్ బచ్చన్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి తన యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ను నియమించడం జరిగింది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్. ఐక్యూ నేమ్డ్ విరాట్ కోహ్లీ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఐక్యూ కంపెనీ అనేది వివో కంపెనీ యొక్క సబ్ బ్రాండ్. సో ఈ ఐక్యూ స్మార్ట్ ఫోన్ కంపెనీ 5G వచ్చి విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఐక్యూ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. నెక్స్ట్, రియల్మీ అపాయింటెడ్ సల్మాన్ ఖాన్ యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన రియల్మీ వచ్చి తన బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ నియమించడం జరిగింది. నెక్స్ట్, పెప్సికో బ్రాండ్ కుర్కురే అపాయింటెడ్ అక్షయ్ కుమార్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. కుర్కురే కంపెనీ అక్షయ్ కుమార్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ 1440. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్ లైన్ నెంబర్ 1440 ప్రారంభించింది. దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధుని నియమించడం జరిగింది. నెక్స్ట్, జేఎస్డబ్ల్యూ జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్ హ్యాస్ అపాయింటెడ్ రిషబ్ పంత్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా రిషబ్ పంత్ని నియమించింది. నెక్స్ట్, కరీనా కపూర్ బికమ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్యూమా కంపెనీ. సో ప్యూమా కంపెనీ యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ అయిన కరీనా కపూర్ని నియమించింది. నెక్స్ట్, కరీనా కపూర్ బికమ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇమారా. సో ఇమారా కంపెనీ ఫ్యాషన్ బ్రాండ్ యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కూడా మనకి కరీనా కపూర్ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, పెప్సికో న్యూ బ్రాండ్ అంబాసిడర్. పెప్సికో కంపెనీకి ఆల్రెడీ గతంలో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఇప్పుడు పెప్సికో కొత్త బ్రాండ్ అంబాసిడర్గా షఫాలీ వర్మ, క్రికెటర్ షఫాలీ వర్మని నియమించడం జరిగింది. సో పెప్సికోకి ఇద్దరు ఉన్నారు, సల్మాన్ ఖాన్ మరియు రీసెంట్గా షఫాలీ వర్మ. నెక్స్ట్, పాలికోల్. సో పాలికోల్ మనకి మెడికల్కి సంబంధించిన ప్రోడక్ట్. సో ఈ పాలికోల్ కంపెనీకి సౌరభ్ గంగోలీ మనకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. నెక్స్ట్, రణదీప్ హోడా రోప్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఫర్ మైగ్రేటరీ స్పైసెస్. మనకి వలస పశువులు మైగ్రేటరీ స్పైసెస్కి సంబంధించి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మనకి రణదీప్ హోడాని అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, బోట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఇయర్ ఫోన్స్ కానీ సౌండ్కి సంబంధించి ప్రోడక్ట్ ఈ బోట్ అనేది. ఓకే, సో ఈ బోట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా శ్రేయస్ అయ్యర్ని నియమించడం జరిగింది. నెక్స్ట్, వాషింగ్టన్ యాపిల్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి వాషింగ్టన్ యాపిల్కి సంబంధించి ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఒకళ్ళు దిశా పటాని మరియు సంజీవ్ కపూర్. మనకి దిశా పటాని బాలీవుడ్ యాక్ట్రెస్, అలాగే సంజీవ్ కపూర్ వచ్చి మనకి ఫేమస్ షెఫ్. ఇద్దరిని కూడా వాషింగ్టన్ యాపిల్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్, టాటా పవర్ బ్రాండ్ అంబాసిడర్. టాటా పవర్ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా శార్దుల్ ఠాకూర్ నియమితులవడం జరిగింది. ఓకే, సో ఇది మనకి జనవరి నుండి మార్చ్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అమితాబ్ బచ్చన్, పెప్సికో బ్రాండ్ అయిన కుర్కురే కంపెనీకి అక్షయ్ కుమార్, స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీకి సల్మాన్ ఖాన్, ఐక్యూకి విరాట్ కోహ్లీ, పాలికోల్కి సౌరభ్ గంగోలీ, ఇమారా మరియు ప్యూమా ఈ రెండు కంపెనీలకి సంబంధించి కరీనా కపూర్, పెప్సికోకి షఫాలీ వర్మ. గతంలో ఆల్రెడీ సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా షఫాలీ వర్మ నియమితులవడం జరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్కి రిషబ్ పంత్, బోట్ కంపెనీకి శ్రేయస్ అయ్యర్, టాటా పవర్కి శ్రాద్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ యాపిల్కి దిశా పటాని మరియు సంజయ్ కపూర్, యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ 1440కి సంబంధించి పివి సింధు నియమితులవడం జరిగింది. ఓకే, ఇవి మనకి జనవరి నుండి ప్రజెంట్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అనేవి. ఒకసారి ఓల్డ్ మంత్స్ కూడా చూసినట్లయితే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా బ్రాండ్ అంబాసిడర్. మనకి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా సునీల్ శెట్టి నియమితులవడం జరిగింది. నెక్స్ట్, లాలీగా ఇండియా. సో లాలీగా ఇండియా న్యూ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ నియమితులవడం జరిగింది. లాలీగా ఇండియా అనేది మనకి స్పానిష్ క్లబ్ ఫుట్బాల్. నెక్స్ట్, విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీస్ చూసినట్లయితే ఎంపీఎల్ మొబైల్ ప్రీమియర్ లీగ్, ఉబర్, గూగుల్ డియో గూగుల్ యొక్క వీడియో కాలింగ్ యాప్, అమెరికన్ టూరిస్టర్, హీరో మోటార్ కార్పొరేషన్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫిలిప్స్, ల్యూమినోస్, వీటన్నిటికీ కూడా విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో మరికొన్ని కంపెనీస్ అనేవి విక్స్ ఇండియా, ఎంఆర్ఎఫ్ టైర్స్, బోస్ట్, వాయిలిని, బ్లూ స్టార్, ఈ కంపెనీస్ కూడా మనకి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీస్ చూసినట్లయితే రెడ్ బస్, మాస్టర్ కార్డ్, నెట్మిర్స్, డ్రీమ్ లెవెన్, స్నీకర్స్, కోల్గేట్, ఇండిగో పెయింట్స్, భారత్ మ్యాట్రిమోనీ, అలాగే మరికొన్ని కంపెనీస్ చూసినట్లయితే ఇండియన్ టెరైన్, ఇది మనకి మెన్స్ వేర్ బ్రాండ్, అలాగే ఓరియంట్, గోడాడి, కార్స్ 24, వీటన్నిటికీ కూడా మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీస్ చూసినట్లయితే డాబర్, గుజరాత్ టూరిజం, పల్స్ పోలియో క్యాంపెయిన్, ముత్తూట్ ఫైనాన్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే రీసెంట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వీటన్నిటికీ కూడా అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్, రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్కు ప్రచారకర్తగా అలాగే టాటా మోటార్స్ కంపెనీ, గోక్యూ కంపెనీ, ఇది మనకి ఫిట్నెస్ బ్రాండ్, అలాగే టేఫ్ అంటే ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్, అలాగే రీసెంట్గా కుర్కురే, వీటన్నిటికీ కూడా బాలీవుడ్ డైరెక్టర్ అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ హ్యావెల్స్ మేల్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్, హ్యావెల్ కంపెనీకి మనకి విక్కీ కౌశల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ ప్రీమియం స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ కల్స్ స్పోర్ట్, మనకి కల్స్ స్పోర్ట్ ప్రీమియం స్పోర్ట్ వేర్ బ్రాండ్కి సంబంధించి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ బ్రూన్ అండ్ బేర్ స్కిన్, సో ఈ బ్రూన్ అండ్ బేర్ స్కిన్ కంపెనీ అనేది బ్రాండెడ్ లెదర్ ప్రోడక్ట్కి సంబంధించిన కంపెనీ, దీనికి మనకి హర్భజన్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ మ్యాజిక్స్ బ్రిక్ వెబ్సైట్కి ఆయుష్మాన్ ఖురానా మరియు కృతి సన్నన్ ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్, ట్రైబ్స్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా మూడింటికి కూడా మనకి మేరీకామ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్కి సంబంధించి రణబీర్ కపూర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ policyx.com కి సంబంధించి వీరేంద్ర సెహ్వాగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ అపోలో టైర్స్, అలాగే ఎవివా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ ఫిట్ ఇండియాకి సంబంధించి శిల్పా అగర్వాల్, అలాగే త్రిపుర స్టేట్కి సంబంధించి దీపా కర్మార్కర్, రీబాక్కి సంబంధించి కత్రినా కైఫ్ మరియు వరుణ్ ధావన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ అస్సాం ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్, అస్సాం యొక్క మొట్టమొదటి స్పోర్ట్ బ్రాండ్ అంబాసిడర్గా హిమాదాస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఘాట్ రోడ్ పెప్సికో ఇండియా, సో ఘాట్ రోడ్ పెప్సికో ఇండియా కంపెనీకి సంబంధించి హిమాదాస్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. గతంలో పివి సింధు మరియు నీరజ్ చోప్రా కూడా ఈ ఘాట్ రోడ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్కి సంబంధించి హార్దిక్ పాండ్యా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ గోవా బ్రాండ్ అంబాసిడర్ టు ప్రమోట్ యోగా, యోగాని ప్రోత్సహించడం కోసం గోవా బ్రాండ్ అంబాసిడర్గా నమ్రత మీనన్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్ మింత్రా కంపెనీకి కోహ్లీ మరియు అనుష్క శర్మ, హిమాలయన్ మెన్ కంపెనీకి విరాట్ కోహ్లీ మరియు రుషబ్ పంత్, ఎస్బీఐ యోనో యు ఓన్లీ నీడ్ వన్, ఎస్బీఐకి సంబంధించి యోనో యాప్కి సంబంధించి స్వప్న బర్మన్ బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్ బ్రిక్స్టన్, పిఎన్బి మెట్లైఫ్, వీసా కంపెనీ, అలాగే మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 14400కి సంబంధించి కూడా పివి సింధు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. బాడీ షాప్ కంపెనీకి సంబంధించి శ్రద్ధా కపూర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ లాయిడ్ కంపెనీకి సంబంధించి రణ్వీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ షార్ప్ టీవీ, ట్రూ సాక్స్ ఇండియా స్పోర్ట్స్ బ్రాండ్, అలాగే వరల్డ్ వైడ్ ఫన్ ఫర్ నేచర్, లాలీగా ఇండియాకి సంబంధించి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వాల్పూల్, వాల్పూల్ కంపెనీకి సంబంధించి కృతి సన్నన్ మరియు సుశాంత్ సింగ్ రాజ్పూత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ వివో మొబైల్ కంపెనీ, ఫోన్పే, జలశక్తి అభియాన్కి సంబంధించి అమెరికన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిక్కిం, సిక్కిం యొక్క అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఏఆర్ రెహమాన్, అలాగే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ చెలిసా ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సి ఫర్ ఇండియా, భారతదేశానికి చెలిసా ఫుట్బాల్ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్గా అర్జున్ కపూర్, బాటా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా కృతి సనన్, టూరిజం ఫిజీ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియన్ మార్కెట్, భారత మార్కెట్లో టూరిజం ఫిజీ బ్రాండ్ అంబాసిడర్గా ఇలియానా డిక్రోజ్, ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అరుణాచల్ ప్రదేశ్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా జాన్ అబ్రహాం, అలాగే భారత్ పే, ఇమామీ గ్రూప్, యాపిల్ ఫిజ్, అలాగే రీసెంట్గా పెప్సికోకి సంబంధించి రియల్మీ స్మార్ట్ ఫోన్ కంపెనీకి సంబంధించి కూడా సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ స్కిల్ ఇండియాకి సంబంధించి వరుణ్ ధావన్ మరియు అనుష్క శర్మ,
లేస్ కంపెనీకి సంబంధించి రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్, మేక్ మై ట్రిప్కి సంబంధించి రణవీర్ సింగ్ మరియు ఆలియా భట్. నెక్స్ట్ ఫ్యాన్ మోజో, ఇది ఫ్యాంటసీ స్పోర్ట్స్ స్టార్టప్ కంపెనీ, దీనికి పృథ్వీ షా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ ఫ్యాంటసీ 11కి సంబంధించి మురళీ కార్తిక్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలాగే ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ఫ్యాంటైన్కి సంబంధించి సురేష్ రైనా. సో ఫ్యాంటసీ 11కి మురళీ కార్తిక్, ఫ్యాంటైన్కి సంబంధించి సురేష్ రైనా. నెక్స్ట్ ఉబర్ ఈట్స్ మరియు నోకియా కంపెనీకి ఆలియా భట్. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2019లో మనకి షేన్వాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ కెంట్ ఫర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ రేంజ్, అలాగే హోండాయ్ కంపెనీ, అలాగే వి నిరుష్, వీటికి సంబంధించి బాలీవుడ్ డైరెక్టర్ షారూఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ రాబర్ట్ డోనీ జూనియర్ వచ్చి వన్ ప్లస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ రియల్మీ మరియు టైటాన్ ఐ ప్లస్, రియల్మీకి గతంలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా రియల్మీకి మనకి సల్మాన్ ఖాన్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్కి సంబంధించి అనిల్ కపూర్, స్వస్థ్ ఇమ్యునైజర్ ఇండియాకి సంబంధించి కరీనా కపూర్, అలాగే జేబిఎల్ కంపెనీ మాన్యవర్, షామీ ఇండియా, బింగో, కోటక్ మహేంద్ర బ్యాంక్, వీటన్నిటికీ సంబంధించి రణవీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ ఫ్లెమింగో కంపెనీకి సంబంధించి హృతిక్ రోషన్, అలాగే ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎలక్షన్ అంబాసిడర్గా గౌరీ సావంత్, యునెస్కో గుడ్విల్ అంబాసిడర్గా మెక్సికన్ నటి అయిన ఎలిజా అపరాసియా, ఫాస్ట్ అండ్ అప్ కంపెనీకి సంబంధించి మయాంక్ అగర్వాల్. ఇవి మనకి టోటల్గా బ్రాండ్ అంబాసిడర్ అనేవి. ఓన్లీ జనవరి టు మార్చ్ కావాలనుకుంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ మొత్తం అన్నీ కూడా ఓల్డ్వి కూడా మిక్స్ చేసి చెప్పడం జరిగింది. సో ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.